ప్రజా గోసా బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ ఈ రోజు సంగారెడ్డి జిల్లా నారాయణ నియోజకవర్గం మనూర్ మండల్ తోర్నాల్ గ్రామం నుండి ప్రారంభం జరిగింది ఇటు కార్యక్రమానికి పటంచెరు మాజీ ఎమ్మెల్యే నందేశ్వర గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలను మోసం చేయడము ప్రజలను ఎలక్షన్లు వచ్చినప్పుడే సంక్షేమ కార్యక్రమాలు ఆయన గుర్తొస్తాయి అంతే తప్ప ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేదు నేను ఎందుకే చెప్తా ఉన్నాను ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉన్నది రాష్ట్రంలో బీజేపీ వచ్చిందనుకోండి మా బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఏమని చెప్పాడు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఉచితంగా విద్య ఉచిత వైద్యము బీద వాళ్ళకందరి కూడా ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి మా బట్టి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ పార్టీ మరి వారు బహిరంగంగా చెప్పడం జరిగింది ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే భారతీయ జనతా పార్టీ నుంచి చేపిస్తానని చెప్పడం జరిగింది ఇది అండి కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఇలా మీరు నేను ఉదాహరణ చెప్తా ఉన్నానండి ఐదు వందల ఇరవై కోట్ల తోటి శాంక్షన్ అయినటువంటి రోడ్ అండి మళ్ళా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ రోడ్ వేపిస్తున్నటువంటి ఘనత మరి భారతీయ జనతా పార్టీ కదా ఇయాల నేషనల్ హైవేస్ పైన ఖర్చు పెట్టినటువంటి ఘనత ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది నిజం కాదని చెప్పమనండి నీ లేక అబద్దాలు ఆడడం కదా కేసీఆర్ గారు నువ్వు చెప్పేటి అన్ని అబద్దాలు నువ్వు ఇలా ఈ రాష్ట్రంలో ఇలా ఎక్కడ జరిగినటువంటి అవినీతి ఇవాళ అవినీతిలో కూరుపోయి కూరుకుపోయినటువంటి ప్రభుత్వము నీ సొంత బిడ్డ ఏమని చెప్పినావు నువ్వు అసెంబ్లీలో ఎవ్వరు తప్పు చేసినా నా బిడ్డ చేసినా నా కొడుకు చేసినా నువ్వు జైలుకు పంపిస్తానన్నావు కళ్ళు కనబడతలేవు అని మరి వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో దొరికిపోయింది కదా రెడ్ హ్యాండెడ్ గా ఆమె మాట్లాడిన టేపులు ఉన్నాయి ఆమె బస్ చేసిన ఓటర్ ఎక్కడో చెప్తా ఉన్నారు ఆమె మీద చార్జ్ షీట్ ఫైల్ అయింది ఆయన ఇప్పటి వరకు నీ కనబడతలేదా ఎందుకు వేస్తలేవు నీ బిడ్డను ఎందుకు జైలుకు పంపతలేవు అని నువ్వు చెప్పేటి అన్ని అబద్ధాలు ఇవాళ నీ గ్రాఫ్ అంతా పడిపోయింది నీ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రములో నీకు పదహారు ఇరవై సీట్ల కంటే పెరిగాయి రేపు ఎలక్షన్ పెడితే ఇవాళ సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి అది భయపడే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నావు రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణలో రాబోతుంది నువ్వు చేసినటువంటి అవినీతిని అంతా మేము కక్కిస్తాము బీధవాలకు రావాల్సిన మూడు ఎకరాలు దళితులకు ఇప్పిస్తాము అదేవిధంగా ప్రతి ఇంట్లో ఉద్యోగం కల్పిస్తాము బీదవానికి ఇళ్ళు కట్టిస్తాము ఇవాళ వైద్య ఇవాళ పిల్లలను మంచి మంచి ఉద్యోగాలు రావడానికి మంచి ఉన్నత చదువులు చదివిస్తాము ఉచితంగా ఉచితంగా వైద్యం ఇస్తాము ఇవన్నీ